తను మాట్లాడిన కంటెంట్ చూస్తే అగ్రికల్చర్ డిగ్రీ ఫెయిల్ అంటే ఏం చేయాలి మరి? గదే ఉన్నది నాకు, ఇటువంటి తీసుకోవాలి కొత్తది. ఏం చూస్తున్నా? ఇంకా డొక్మా వేలా చూస్తున్నా, ఇంకా ఇంకా ఏముందని చూస్తున్నావు? గదే ఉన్నది మరి నాకు. సామ్సంగ్ ఏదో ఒకటి టచ్ ఫోన్ కొనుక్కో, అందులో సినిమాలు మీను అన్నీ చూడొచ్చు. హలో, ఏం డొక్కు మొబైల్? హాయ్ డొక్కు మొబైల్, ఒక ఫోన్ మంచిది టచ్ ఫోన్ కొంటా 10,000 పోతావా? ఏం చేయాలి, 8 రోజులు వాడకం చేయాలి డొక్కు మొబైల్. అప్పు చేసాను ఉంటాయి, ఇక ఏమన్నా అడగాలి ఇక అప్పు అడిగి ఇవాళ తీసుకొస్తా పోయి. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తను మాట్లాడిన కంటెంట్ చూస్తే అగ్రికల్చర్ డిగ్రీ ఫెయిల్ అని తెలిసింది. చూసావా? ఏం పని? పైసలు కావాలి. పైసలు ఏం చేసుకుంటే? పైసలు ఫోన్ తెచ్చుకున్నా. ఫోన్ తెచ్చుకుంటారు? చిన్న ఫోన్ ఉన్నది. ఫోన్ ఎందుకే? ఫోన్ అప్పు చేసి ఫోన్ కొనుక్కోవాలనే ఉన్నది. అందరూ దగ్గర టచ్ ఫోన్ ఉంది, నా దగ్గర టచ్ ఫోన్ లేదు. పైసలు నా లేవే ఇప్పుడు, నాకే కొంచెం ఇబ్బంది ఉన్నది పైసలతోటి, నాకే అవసరం ఉన్నాయి పైసలు ఇప్పుడు. సరేనా, 10,000 రూపాయలు కావాలి నాకు, ఆ చిన్నది ఇస్తా. అప్ప లేవు కానీ నువ్వు అడగ కనుక పైసలు అడిగినావు, మననే కావాలి జగన్ ఇచ్చిన పైసలు. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. లేదే అయిపోయి. సరే సరే. అన్నా 10,000 రూపాయలు కావాలనే. ఎందుకే? ఫోన్ తీసుకుంటానే. ఫోన్ జీతం వచ్చినాక ఇస్తా. అబ్బా ఇప్పుడు ఎక్కడ ఏ పైసలు? ఈ జీతం రాలే అయిపోయి వచ్చిందే అయిపోయాయి, ఇప్పుడు ఎక్కడ ఏ పైసలు? అబ్బా చూడే, ఎందరు అడిగినా కాలేదు, ఇక నిన్ను అడుగుదాం. పగారు పట్ట నువ్వు అడగక ముందే తెచ్చిస్తా నీకు. అబ్బా లేవు కానీ ఉన్నాం గీయనా, ఎప్పుడు అడిగినావు, అడిగితే ఇయ్యాను నేను. అబ్బా జర చూడే, చూడు చూడు. మొన్న ఇంటికి షెడ్ పెట్టినా మరి, దానికి ఏమైనా కాసినామో చూద్దాం. దా ఎన్ని కదా నేను తీసుకున్నాడు. అడగక అడగక అడిగితే గట్లా అన్నవాడు చేయమనే. మరి ఎన్నిసార్లు చెప్పాలే, ఉన్నాక నేను ఇయ్యా. అన్నాకి మొబైల్ తీసుకున్నాను చూడు, మంచిగానే పైసలు లేవంటే ఇక ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? ఆన్లైన్ లో తీసుకున్నానే. ఏంటి ఆన్లైన్ లో మొబైల్ తీసుకున్నా? లోన్ మొన్న చెప్పలేదు. సినిమా నచ్చేది కదా, సినిమా చూసేది ఉన్నా కదా, వీడియో కాల్ చేసి చూస్తారు కదా, అది చేసి అప్పసప్ప చేసిండు. ఇక మొబైల్ కొనుక్కొచ్చింది కదా, ఇక మనని ఎడతెక్తాడు ఇప్పుడు. ఇక అన్న సినిమా చూసుడు, అవి చూసుకుంటా ఇక మనని మన దగ్గరికి వస్తాడు. ఇక మన దగ్గర రాడు, మనని దేగడు. ఇక
ఇంకేంది ఇక సినిమాలు చూడు, ఇక వీడియో కాల్ చేసుకో. పట్టుకునే ప్రాణాలు రా, మిమ్మల్ని చంపుకుంటాను రా. మీకోసం ప్రాణాలు ఇస్తున్నావు అక్కడ, మీరేమో కత్తులు గొట్టలు వేసుకుని ఆడాలి కదా, బాధ్యత ఉంది కదా. అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు? హలో, మీది లోన్ పెండింగ్ ఉంది, ఇంకా పైసలు కట్టలేదు కదా మీరు. పైసలు కట్టాలి అవి. ఆ పైసలు మొన్న కట్టేసినా కదా మొత్తం, ఇంకెక్కడి? 3,000 రూపాయలు కట్టాలి. మరి ఎప్పుడు పే చేస్తావు ఈ పైసలు? ఫస్ట్ టైం 3,000 కట్ చేసుకున్నారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళగట్టు మళ్ళీ 3,000 ఎక్కువ కట్టేసుకున్నారు, ఇంకెక్కడికి వెళ్ళగట్టమంటారు పైసలు? 3 రోజులు డబ్బులు లేట్ కట్టారు కాబట్టి రోజుకు 1,000 రూపాయలు చెప్పిన 3,000 ఫైన్ పడ్డది. మీరు ఖచ్చితంగా ఆ 3,000 రూపాయలు కట్టాలి, కట్టకపోతే బాగుండదు. 3 రోజులు లేట్ అయితేనే 3,000 ఎక్కువ కట్టమంటారా? నేను కట్టా, ఏం చేసుకుంటారు? చేసుకోపోరు, కడితే ఓకే, కట్టకపోతే మాత్రం మేము ఏం చేయాలో అది చేస్తాము. నేను కట్టా, ఏం చేసుకుంటారు? చేసుకోపోరు. మామ మంచిగా ఉన్నారా? తిన్నారా? అందరు మంచిగా ఉన్నారా? ఓ చెప్పారే నీకు, ఓ లాంటి రే మొత్తం కట్టేసిన, ఓ 2 రోజులు లేట్ అయిందని 3,000 అడిగింది కానీ మొత్తం కట్టేసిన. సరే సరే, నేను చూసుకుంటా తీ, నేను చూసుకుంటా. సరే, ఏమైంది? 2 రోజులు అయితే బాధ కొద్ది కూర్చుంటున్నావు, బాధ కొద్దున్నావు. ఏ మొబైల్ గురించి? మొబైల్కి ఏమైంది, ఖరాబ్ అయిందా మొబైల్? ఆన్లైన్లో తీసుకున్నా కదా, అటు ఫోన్ చేసి చుట్టాల కాళ్ళకి ఫోన్ చేసి ఇజ్జిస్తుండే. ఆన్లైన్లో ఫోన్ తీసుకుంటే ఆ చుట్టాల ముంగట వాళ్ళ ముంగట ఇజ్జిస్తే నాకేమరి కానీ, అది ఎప్పుడు తీసుకున్నా తీసుకుంటే ఇట్లా ఇజ్జిస్తాడు అన్నది తెలుసా? సరే, ఇప్పుడు ఏమంటుండే మరి? 3 రోజులు లేట్ అయింది, 3 రోజులు లేట్ అయినందుకు 3,000 కట్టమంటుడు, కట్టకపోతే నేను ఏం చేసుకున్నా చేసుకుంటా అని అంటుడు. ఇక ఓని కట్టేసే, చేసినందుకు సరిదేటట్టు ఇక కట్టేసి ఆ రబ్బర పొడగొట్టుకో. ఇదేమి మాయ కాలమో ఒరి నాయనా, ఇంటరు నెట్టు గాలమో ఒరి నాయనా, మట్టిది కాదు పోతులూరి కాల జ్ఞానము, మట్టిది కాదు పోతులూరి కాల జ్ఞానము, మట్టిలోన కలిసినాది మానవ సంబంధం. కలచెదిరింది కథ మారింది, కన్నీరేక మిగిలింది, కన్నీరేక మిగిలింది, కలచెదిరింది.